ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ టైం. ఒకరోజు ఒక వేటగాడు వేటకు వెళ్ళాడు. అతడు చాలా పక్షులను వల వేసి పట్టుకున్నాడు. వాటన్నిటినీ ఒక కేజ్లో పట్టుకొని వెళ్తున్నాడు. వాటిని చూసిన ఒక పెద్ద ఆయన, "బాబు, వీటిని నాకు ఇవ్వవా, నేను నీకు 500 మనీ ఇస్తాను" అన్నారట. అప్పుడు ఆ వేటగాడు, "సరే ఇస్తాను, ఇవి ఎంత కాస్ట్ అంటే 1000" అన్నారు. దానికి పెద్ద ఆయన, "సరే ఇస్తాను" అన్నాడు. మరలా వేటగాడు, "1000 కాదు, 5000 అయితేనే ఇస్తాను, లేకపోతే ఇవ్వను" అన్నాడు. దానికి పెద్ద ఆయన ఒప్పుకొని మరలా వేటగాడు, 10000 ఇస్తేనే ఇస్తాను అంతే" అన్నాడంట. దానికి పెద్ద ఆయన తన వద్ద ఉన్నదంతా, అంటే 10000 మొత్తం ఇచ్చి ఆ పక్షులను విడిపించి వాటిని ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరిపోయేటట్లు పంజరంలో నుండి బయటకు వదిలివేశాడు. అవి గ్యారంటీగా థ్యాంక్స్ చెప్పుంటాయి. అలాగే మానవులు అందరూ ఆదాములో తప్పిపోయినప్పుడు తండ్రి అయిన దేవుడు మనలందరినీ వేటగాని ఉరిలో నుండి, శత్రువైన సాతాను చేతిలో నుండి విడిపించుటకు తన కుమారుడైన, తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువునే ఇచ్చారు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. సో తనకున్నదంతా ఇచ్చి మనలను విడిపించుకున్నారు. కనుక మనం హార్ట్ఫుల్గా ఆ దేవాది దేవునికి థ్యాంక్స్ చెప్తాం ఫ్రెండ్స్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.